ఇది మనం సమన్వయ సమ్మేళనాలనే చాప్టర్ నుండి వీబిటి యొక్క అనువర్తనాల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం వీబిటి అనువర్తనాలు అష్టముఖ్య సంశిష్టాలు ఏ విధంగా ఏర్పడతాయి, అష్టముఖ్య సంశిష్టాలు అంతర్ డిఆర్బిటల్ సంశిష్టాలు అనేది బాహ్య డిఆర్బిటల్ సంశిష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, అష్టముఖ్య సంశిష్టాలు ఏర్పడంటే దాని సమన్వయ సంఖ్య ఖచ్చితంగా సమన్వయ సంఖ్య ఎంతున్నారా ఖచ్చితంగా 6. ఈ సమన్వయ సంఖ్య అనేది 6 కదా సంశిష్టాలు అంతర్ డిఆర్బిటల్ అంటే లోన ఉన్న ఆర్బిటల్ ఉపయోగించి ఏర్పడే సంశిష్టాలు. ఇది అంతర్. బాహ్య అంటే బయట ఉన్న ఆర్బిటల్ ఉపయోగించుకోవడం వల్ల ఏర్పడిన సంశిష్టాలు బాహ్య ఆర్బిటల్ సంశిష్టాలు. మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకొని రాస్తే ఈజీగా అర్థమవుతుంది. మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చూడడం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కనుక రాస్తే ఎఫిసిఎన్ 6 4-, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఆర్ కే 4 ఎఫిసిఎన్ 6 గా కూడా ఇవ్వచ్చు. ఏమన్నా కే అనేది ప్లస్ రూపంలో పోయి నీకు ఏ విధంగా ఇవ్వబడుతుంది, ఈ కే ప్లస్ రూపంలో వెళ్ళిపోయి 4-, రూపంలో వెళ్ళిపోతుంది. ఎఫిసిఎన్ 6 ఇందులో కే ప్రభావ ప్రభావం వచ్చేసరికి ఎఫి దీని యొక్క ఆక్సీకరణ ఎంత వస్తుందంటే ఇందులో నుంచి తీసేస్తే వచ్చే ఆక్సీకరణ స్థితి. దీని ఆక్సీకరణ స్థితి ఏమిటంటే కదా +2 రూపంలో ఉంటుంది మనకి +2 రూపం. చూడమ్మా సిఎన్ అనేది మనం బీబీటి ఏం చెప్పినామమ్మా, వెలక్సి బంధ సిద్ధాంతం ఆధారంగా బలమైన లైగాండ్ ఏది బలహీనమైన లైగాండ్ ఏది. బలమైన లైగాండ్ వస్తే కనుక అది ఏమైందమ్మా అంటే పూర్ణ నియమానికి వ్యతిరేకంగా జత కూడా జరుగుతుంది. అదే బలహీనమైన లైగాండ్ వచ్చినప్పుడు ఏమైంది, పూర్ణ నియమానుసారంగా జతలు కూడా జరుగుతుంది. సిఎన్ అనేది మనకు బలమైన లైగాండ్. మనకి ఇచ్చిన సంశిష్టం ఫస్ట్ ఏం చేసుకోవాలా, కేంద్రంలో ఒక పరమాణు ఏంటి, దాని యొక్క పరమాణు సంఖ్య ఎంత, లైగాండ్ ఎటువంటిది బలమైన బలహీనమైన, సమన్వయ సంఖ్య ఎంత అనేది తెలుసుకుంటే మనకి ఏ విధంగా అంటే ఈజీగా మనం లైన్ చేసుకోవచ్చు. చూడండి, ఎఫి పరమాణు సంఖ్య వచ్చేసరికి 26. ఒకవేళ ఎఫి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమైందమ్మా, ఎఫి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసరికి ఏ విధంగా రాస్తామమ్మా, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 తర్వాత 3d 2 4 10 12 18 20. ఎందుకమ్మా 26 అంటే ఏమైందమ్మా 3d 6. నెక్స్ట్ రాస్తున్న 4p 0. చూడమ్మా ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ విన్యాసం. మనం మామూలుగా ఇక్కడ వరకు ఆర్గాన్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఆర్గాన్ 4s2 3d6 4p0 ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఆర్గాన్ 4s2 3d6 4p0 కూడా రాసుకోవచ్చు. చూడమ్మా 2 4 10 12 12 12 6 18 అంటే ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 18 ఇది అక్కడ కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా ఎలక్ట్రాన్ విన్యాసం రాసుకున్న తర్వాత ఎఫి అనేది ఏ స్థితిలో ఉంటుందమ్మా, ఇక్కడ అంటే ఎఫి +2 స్థితిలో ఉంటుంది. అంటే ఏమైనా రెండు ఎలక్ట్రాన్ కోల్పోతుంది. రెండు ఎలక్ట్రాన్ కోల్పోవాలంటే చివరిలో ఉన్న ఆర్బిటల్ నుంచి ఎలక్ట్రాన్ అనేది కోల్పోవడం జరుగుతుంది. మామూలుగా చివరిలో ఉన్న ఆర్బిటల్ ఏమో ఇక్కడ అంటే 4s 1 2 3 4. మామూలుగా ఇక్కడ 1s 2s 3s 4s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f ఈ విధంగా ఆర్గానం ఉండే. చూడమ్మా ఇక్కడ ఏముంది, 4s 4p అనేవి బాహ్యంగా బయట ఉన్న ఆర్గాన్స్, 3d అనేది ఇది లోపల ఉంది. చూడమ్మా ఇక్కడ ఎఫి +2 రూపం అంటే రెండు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి కోల్పోతుంది, ఎస్ ఆర్బిటల్ నుంచి కోల్పోతుంది. అప్పుడు ఒకవేళ ఎలక్ట్రాన్ ఎస్ రాసుకుంటే ఏమవుతుంది, 1s2 2s2 2p6 3s2 3p6. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది లోపలికి కాదమ్మా, 3d6 4s చివరిలో ఆర్బిటల్ అనేది ఎస్ ఆర్బిటల్, కాబట్టి ఎస్ ఆర్బిటల్ నుంచి రెండు ఎలక్ట్రాన్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి 4s 0 లాస్ట్ తర్వాత 4p 0 రైట్. చూడాలి మనకు తెలుసు డిలో ఎన్ని డిలో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయమ్మా, 5 ఆర్బిటల్స్ ఉన్నాయి. అప్పుడు ఏమైందమ్మా, 1 2 3 4 1 2 3 4 5
డి లో 5 6 ఉండాలి ఎసి 1 పివి 3 ఈ విధంగా ఆర్బిటల్ ఉంది ఎలక్ట్రాన్ వ్యాసం ఎలక్ట్రాన్ విధంగా ఫిల్ చేస్తుంది 1 2 3 4 5 6 ఇక్కడ ఏమైంది ఎఫి ప్లస్ 2 యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కానీ మనం ఇక్కడ ఏమన్నామా అంటే సిఎన్ అనేది బలమైన లైగాండ్ కాబట్టి బలమైన లైగాండ్ యొక్క క్షేత్ర ప్రభావం ఏమవుతుందని మనం ఇదే చేస్తే ఎలక్ట్రాన్లు ఓమ్ నియమానికి వ్యతిరేకంగా ఏమవుతుంది ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది పునరావరిక జరుగును అప్పుడు ఏమవుతుందమ్మా సిఎన్ మైనస్ మనం రాసిన రాసం సిఎన్ మైనస్ అంటే సిఎన్ అనేది బలమైన లైగాండ్ కావున బలమైన లైగాండ్ యొక్క క్షేత్ర ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లు ఓమ్ నియమానికి వ్యతిరేకంగా ఏమవుతుంది జతగూడడం జరుగుతుంది ఎలక్ట్రాన్ అనేది జరుగుతుంది అప్పుడు ఏమవుతుందమ్మా ఆవిధంగా రాస్తుంటే మనం మ్యాప్ రాసిన మొత్తం ఎగ్జామ్ లో ఒకసారి రాసింది ఏ విధంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏర్పరచబడుతుంది అంటే సమన్వయ సంఖ్యకు సమానం అంటే సమన్వయ సంఖ్య ఎంత ఉంటే ఆ
కాబట్టి ఇక్కడ ఆరు ఉంది కాబట్టి అష్టముఖ్య సంశిష్టాలు ఏర్పడి జరిగింది. అష్టముఖ్య సంశిష్టాలు మనకు ఒకటి అంతర్ డయామీటర్, రెండోది బాహ్య డయామీటర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బాహ్య డయామీటర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. రైట్.